విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ప్రతీక మనసదనం మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరకమలముల మీదుగా ప్రారంభోత్సవం మే 31న గోపనపల్లిలో జరగనుంది. ఈ మహత్కార్యానికి యావత్ బ్రాహ్మణులు తరలి రావాలని విజ్ఞప్తి. మీ జోషి గోపాల శర్మ, సభ్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. ఆలయంలో అధికారులు పట్టించుకోని తత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి భక్తులకు చుక్కలు కనపడుతున్నాయి. గత ఏడాది కాణిపాకం ఆలయం పునర్నిర్మాణం జరగడంతో ఈ ఏడాది వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగింది. దీంతో ఒక్కసారి భక్తుల రాకతో అటు సిబ్బంది ఇటు అధికారులు కూడా కంగారు పడాల్సి వచ్చింది. ప్రధానంగా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం ఉండే విధంగా పిఆర్ఓ ఆఫీస్ నిర్మించారు. ఇది ప్రధానంగా విఐపీలు, కాణిపాకం 14 గ్రామాల ఉభయదారులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విఐపీలు, గ్రామాల ఉభయదారులకు మొదటి ప్రాధాన్యత ఉండేలా అనుమతించాలన్నది నిబంధన పెట్టారు. దానికి విరుద్ధంగా వివిధ జిల్లాల, రాష్ట్రాల పార్టీ నాయకులు తమ వారు వస్తున్నారు. మా వారికి దర్శనం కల్పించాలని కాణిపాకం ఆలయ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆలయ అధికారులు టికెట్లు తీసుకుని వెళ్లాలని తెలపడంతో వాళ్లు ఆలయ అధికారులపై బెదిరింపులు దిగుతున్నారని, దర్శనాలు చేయించాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కాణిపాకం ఆలయ అధికారులు కూడా భక్తులు ఇచ్చిన ఐడి కార్డులు వ్యాలిడ్ డేట్ ఉందా లేదా అని కూడా చూడటం లేదు. కొంతమంది విజిటింగ్ కార్డు తెచ్చి మేము ఉద్యోగస్తులమని, మాకు విఐపి దర్శనం కల్పించాలని అంటున్నారు. ఉద్యోగితో పాటు 10 మంది వస్తే 5 టికెట్లు తీసుకోవాలని ఆలయ అధికారులు తెలపగా, మేమెందుకు తీసుకోవాలి, మమ్మల్ని విఐపి దర్శనంలో పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొంతమంది భక్తులైతే పండుగ రోజుల్లో బట్టల దుకాణాల్లో ఆఫర్లాగా ఇదేం కరమురా దేవుడా అనుకుంటూ ఉంటారు. దేవాదాయ శాఖకు బట్టల దుకాణానికి తేడా లేకుండా పోయిందని భక్తులంటున్నారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవల్లో విఐపీల సేవ చేసుకుంటూ చంటిబిడ్డలు, వయోవృద్ధుల్లో గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉన్నా పట్టించుకోవడం లేదు. గత కొంతకాలంగా దేవాదాయ శాఖ మంత్రి గాని, ఆలయానికి వచ్చే అధికారులు సైతం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదని, కాణిపాకం ఆలయం క్యూలైన్లో ఉన్న భక్తులు చూస్తే అర్థమవుతుందని, ఉచిత దర్శనం 150 రూపాయల దర్శనం కంటే విఐపి దర్శనంలోని ఎక్కువ మంది భక్తులు స్వామివారిని రోజు దర్శించుకుంటున్నారు. సామాన్య భక్తులకు మాత్రం క్యూలైన్లో వెళ్లాలని, విఐపి రిఫరెన్స్ లో వచ్చే వాళ్లకి పెద్దపీట వేస్తున్నారని, సామాన్యులను పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయ అధికారుల పనితీరు మెరుగుపడాలన్నది పదే పదే చెప్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు తీరు మారుతుందో వేచి చూడాలి. మేము ఉద్యోగస్తులమని, మమ్మల్ని ఆలయంలోకి విఐపి దర్శనాలకు పంపించాలని కాణిపాకం హోంగార్డుల్ని బెదిరిస్తున్నా బయట నుంచి వచ్చిన 2 ప్రైవేటు ఉద్యోగులు కెమెరాకు చిక్కారు. కాణిపాకం ఆలయం వద్ద ఉన్న విఐపి గేట్లో విధులు నిర్వహించడానికి భయపడుతున్న కాణిపాకం హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐడి ప్రూఫ్ చూపించాలని అడిగితే చాలు, హోంగార్డులపై తిరగబడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తూ ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్న వారి పట్ల దయ చూపించాల్సిన అవసరం ఉంది. ఎన్ని స్లిప్లు వచ్చినాయి నీకు ఇప్పుడు? ఇప్పుడు నేను వచ్చినాక ఎన్ని పంపుతాయి, ఎన్ని స్లిప్లు వచ్చినాయి? ఎంతమందిని పంపించాలి 3 స్లిప్లో? 4 మందికి రాసిస్తాను. 3 స్లిప్లు చేరే 5 మందా? ఇప్పటిదాకా ఒక టికెట్ కూడా లేదు కదా, అన్ని స్లిప్లే కదా, ఒక టికెట్ కూడా లేదు.
కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా మంది